అందరికీ నమస్కారం. గౌరవనీయులు, మన పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, గౌరవనీయులు పురపాలక శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు మన డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు, గౌరవనీయులు మన ఆస్కీ డైరెక్టర్, అదేవిధంగా మనందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ స్ఫూర్తినిచ్చే ప్రొఫెసర్ శ్రీనివాస్చారి గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీ, గౌరవనీయులైన మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ల భర్తలు, మున్సిపల్ చైర్పర్సన్ల భర్తలు, అక్కడ భార్యలు ఉన్న కాడ భర్తలు, భర్తలు ఉన్న కాడ భార్యలు, ఎవరెవరైతే వచ్చినారో జెంటల్గా వచ్చిన వారందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. సరిగ్గా లంచ్ టైంలో మైక్ ఇచ్చినందుకు సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మీ అందరికి ఆకలైతుంది, ఎప్పుడెప్పుడు లంచ్కి పోదామని మీరు చూస్తున్నారు, ఎంతసేపు మాట్లాడతారని టెన్షన్లో ఉన్నారు. ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉన్నారా? ఉన్నారా? ఉంటే చేయలేబట్టండి, సిగ్గుబడేదేం లేదు. ఆయన అడ్డం పడే దానికంటే చేయలేబట్టింది నేను. బిస్కెట్లు ఉన్నాయి, ఈ లోపల బిస్కెట్లు అయినా తినొచ్చు. నేను కూడా ఉన్నాను కాబట్టి తిన్నాను, మళ్ళీ మీరు అపార్థం చేసుకోకూడదని చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు నేను ముందుగా సత్యనారాయణ గారికి, వారి టీం ఎవరైతే ముఖ్యంగా ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు మీకు సూచనలు సలహాలు ఇస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్లో మనకి ఈసారి మంచి ఫలితాలు రావడంలో కృషి చేసిన మరి మిత్రులు ఫనీ, రంజిత్, ఉదయ్, అదేవిధంగా సాయి, అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో డిఎంఏ టీంకి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందన. ఆశ్చర్యం ఏంటంటే, ఇందాక ప్రతీక్ మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడినారు ప్రతీక్ గారు తెలుగులో, చాలా సంతోషం. ఐ హోప్ ఆల్ అదర్ అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీ కెన్ ఆల్సో స్పీక్ ఈక్వలీ గుడ్ తెలుగు, బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు కమ్యూనికేట్. అంటే మనం కింద ప్రజలతో సంభాషించేటప్పుడు వాళ్ళ భాషలో, వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడకపోతే, మనం ఇంగ్లీష్లో అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చినా, ఇంగ్లీష్లో అద్భుతమైన కవిత్వం చెప్పినా కూడా కింద అర్థం కాకపోతే ఏం లాభం లేదు. బై ది వే, మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా వచ్చినట్టున్నారు, వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం. ప్రజలకి మనం అర్థమయ్యే భాషలో చెప్పడమే కాదు, మనం అర్థవంతమైన ప్రణాళికలు రూపొందించి ఫలితాలు సాధించాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దానికి తగ్గ విధంగా ఈరోజు భారతదేశంలోనే రెండవ అత్యధికంగా అవార్డులు సాధించిన రాష్ట్రంగా మన తెలంగాణ ఉండడం మనకు గర్వకారణమైన మాట ఈ సందర్భంగా